ఇంకా ఈ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇట్స్ day 94 గైస్. ఇంకా 6 డేస్ మాత్రం ఉంది మన 100 డేస్ ఛాలెంజ్కి. సో లెట్స్ డూ దిస్ గైస్. ఇంకా ఈరోజు మనకి మార్నింగ్ ఇడ్లీ తినాలి మిస్తా కొంచెం బయటకు వెళ్ళి 3 పీస్ ఓన్లీ ఇడ్లీ, పొడి లేదు, ఇంకా ఘీ లేదు, ఏం లేదు, ఓన్లీ ప్లెయిన్ ఇడ్లీ తిన్నా. దాంతోపాటు ప్రోటీన్ కూడా ఉండాలి కదా, లైక్ హెల్తీ కార్బ్స్ ఫ్యాట్స్ అయితే అయిపోయినాయి, దాంతోపాటు ప్రోటీన్ కూడా ఉండాలి కదా. ఇంకా ఇంటికి వచ్చి ఒక 5 whole white eggs తిన్నా, దాంతోపాటు మన ఫుల్ బ్రేక్ఫాస్ట్ సెట్ పోయా. సో ఇంకా లంచ్ విషయానికి వస్తే రెడ్ చాట్లో ఈరోజు రోటీ ఉంది, బట్ మన దగ్గర పెసరెట్ బ్యాటర్ కూడా ఉండిపోయింది అనమాట, ఒక 2 డేస్ నుంచి పడింది. ఇంకా దాంతోపాటు ప్రోటీన్ కూడా ఉండాలి కదా, సో అందుకనే పనీర్ బుర్జీ ఒక 150 grams అనమాట. ఇది మన కంప్లీట్ మీల్ పోయా, లైక్ ప్రోటీన్ ఉంది, దాని తర్వాత పెసరెట్టు, పెసరెట్లో కూడా ప్రోటీన్ ప్లస్ హెల్తీ కార్బ్స్ ఉంటాయి. ఇంకా ఇవన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి, ఇంత ప్రోటీన్ తింటున్నావు కదా, బ్యాలెన్స్ చేయడానికి గ్రీక్ యోగర్ట్ అనమాట, అదొక 100 grams అంతే. ఈరోజు లెగ్ డే ఓకేనా, సో మార్నింగ్ నుంచి ఫుల్గా ప్రోటీన్ తిన్నావు కదా, ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ స్ట్రెంగ్త్. లైక్ మార్నింగ్ వెళ్తే ఒక ఎంటీ స్టమక్ వెళ్తాం కానీ, ఇంకా ఈవినింగ్ వెళ్తే కంప్లీట్గా ప్రోటీన్ తినేసి ఇంకా ఫుల్ బాడీలో ఫుడ్ ఉంటుంది కదా, సో ఆ ఎనర్జీతో వెళ్తాం, ఇంకా సూపర్గా లిఫ్ట్ చేయొచ్చు అనమాట. సో ఇదొక అడ్వాంటేజ్ బాగా, ఈవినింగ్ వెళ్తే అసలు మార్నింగ్ నుంచి మనం ప్రోటీన్ ఇంటేక్ బాగా తీసుకున్నాం అనుకోండి, అసలు చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది లైక్ కంపేర్డ్ టు మార్నింగ్. మనం ఎప్పుడైనా లెగ్ వర్కౌట్ చేసే ముందు పిస్టల్ స్క్వాట్స్ కూడా చేస్తాం, సో ఆ పిస్టల్ స్క్వాట్స్ వల్ల కంప్లీట్ మన క్వాడ్స్ ఇంకా గ్లూట్స్ ఉంటాయి కదా, కంప్లీట్ యాక్టివేట్ అయిపోతాయి. దాంతోపాటు నెక్స్ట్ లెగ్ వర్కౌట్ రోజు ఒక మంచిగా ప్రీ వర్కౌట్ చెప్తాను, లైక్ ఈ స్ట్రెచెస్ చేస్తే మీ కంప్లీట్ లోవర్ బాడీ యాక్టివేట్ అవుతుంది, సో స్టేట్ ఉండు గైస్. సో ఇంకా మన వర్కౌట్ విషయానికి వచ్చేస్తే మామ, మన ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏదైతే అది ఫ్రంట్ స్క్వాట్స్ అనమాట. సో ఫ్రంట్ స్క్వాట్స్ ఈరోజు అసలు హెవీ వెయిట్ వేసేసాను, లైక్ లాస్ట్ వీక్ నుంచి ఒక 5 kilo ఎక్స్ట్రా వేసాను ఓకేనా, ఎందుకంటే అప్పుడే మన బాడీలో చేంజెస్ కనిపిస్తాయి కాబట్టి. సో వీ నీడ్ టు చేంజ్ ఎవ్రీ 2 weeks గైస్, మన వెయిట్ పెంచాల్సిందే. సో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్లీ మన క్వాడ్స్కి, సో ఈ క్వాడ్స్కి ఇంకా మీ గ్లూట్స్కి చాలా లైట్గా పడుతుంది, బట్ దీని తర్వాత బ్యాక్ స్క్వాట్స్ చేస్తే మీ గ్లూట్స్ని గ్లూట్స్ వైపు కూడా పడుతుంది, ఇంకా మీ క్వాడ్స్ కూడా సూపర్ పడుతుంది. సో బేసిక్లీ ఐ వుడ్ సజెస్ట్ ఈ బ్యాక్ స్క్వాట్స్ చేయండి ఒకవేళ మీకు పెద్ద లెగ్స్, లైక్ ఒక బల్కి లెగ్స్ కావాలంటే. సో మన day 1 నుంచి day 94 అయింది కదా, సో ఈ మన బాడీలో డెవలప్మెంట్ చాలా కనిపిస్తుంది, బట్ సీరియస్లీ చెప్తున్నా అది ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్, బట్ సీరియస్లీ ఐ విల్ సే అబౌట్ ఇట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఐ ఫేస్డ్ అనమాట. సో మనీ డిస్కస్ చేద్దాం part 1, ఇంకా part 2 videos ఇస్తా 100 డేస్లో. సో ఇంకా ఈ బ్యాక్ స్క్వాట్స్ అయినాక మన బల్జేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్ కొంచెం రెస్ట్ ఇచ్చాయి, ఎందుకంటే స్టార్టింగ్ day 1 నుంచి అదే చేస్తున్నాం కాబట్టి. సో కొంచెం కొంచెం ఛాలెంజింగ్గా ఉండాలని ఈ బార్బెల్ లంజెస్ అనమాట. హే మీరు కరెక్ట్గా అండి, అది LUNGES లంజెస్, అది మన ఆటగాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డబల్ మీనింగ్ చేస్తారు అనమాట. సో ఆ స్టెప్పర్ వేసుకొని చేస్తే ఇంకా సూపర్ పడుతుంది, కొంచెం డెప్త్గా వెళ్తుంది ఇవే మన నీ అయితే ఉందో, కంప్లీట్గా మన క్వాట్ మీద సూపర్ పడుతుంది అలాగైతే. దాని తర్వాత ఇవన్నీ కామన్ ఎక్సర్సైజ్ కదా, సో ఈ లెగ్ ఎక్స్టెన్షన్ స్క్వాట్స్ ఇవన్నీ బేసిక్ కంపల్సరీ ఎక్సర్సైజ్ అనమాట, అసలు వీటిని మాత్రం విడిచిపెట్టకూడదు సీరియస్లీ, ఇది ఒక ఐసోలేషన్ వర్కౌట్ కాబట్టి బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ క్వాడ్స్. ఇంకా దాని తర్వాత మనం హ్యామ్స్ట్రింగ్ కూడా చేసాం, లెగ్ కర్ల్స్ మీరు ఒక లాస్ట్ వీడియో చూస్తే తెలుసుకోగలరు. ఇంకా దాంతోపాటు మన యాబ్ రొటీన్ తెలుసు కదా, 3 ఎక్సర్సైజ్ లెగ్ రేజెస్, నీ రేజెస్ అండ్ మన సైడ్ ట్విస్ట్స్, ఇంకా అవి చేసి ఇంటికి వచ్చే ఫుల్ అసలు లైట్ తినాలనిపించింది ఈరోజు, అసలు లైక్ స్టమక్ అంతా ఫుల్ ఫుల్ అనిపించింది, అందుకే గ్రీన్ మూంగ్ దాల్ ఉండను. సో మార్నింగే మనం నానబెట్టాం, అసలు ఎంత సింపుల్ అంటే చాలా సింపుల్ బై రెసిపీ, ఒకవేళ మీకు కావాలంటే సీరియస్లీ మెన్షన్ చేయండి, అది తిన్నాక మీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అవుద్ది, దాంతోపాటు మీ స్టమక్ కూడా సూపర్ ఫుల్గా ఉంటుంది, ఫుల్ అంటే బ్లోటీ కాదు జస్ట్ లైట్ ఫుల్ అనమాట. అయితే మనం ఈ జోయిగడతో చిల్ అవుతూ ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేద్దాం గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేయండి. అయితే మామ లెట్స్ గ్రో టుగెదర్, సీ యూ ఆన్ day 95.